हेलो फ्रेंड्स, वेलकम बैक टू अम्मम्मा स्पेशल शो अनल। ఈ రోజు నేను ఈ వీడియోలో చిన్న మామిడికాయ ముక్కలు పచ్చడి చేసి చూపిస్తున్నానండి। ఇది అప్పటికప్పుడు చేసుకోవచ్చు ఇన్స్టాంట్ గా। ఇది 15 రోజుల పైన నిల్వ ఉంటుంది, అదే ఫ్రిజ్ లో పెట్టుకుంటే నెల రోజుల పైనే ఉంటుంది। చాలా బాగుంటుంది టేస్ట్. ఈ వీడియో చూసి తప్పకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి। ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాము। ముందుగా ఇప్పుడు పిండి మెంతి పిండి రెడీ చేసుకుందాము। అందుకోసం గ్యాస్ ఆన్ చేసుకొని ఒక 2 స్పూన్లు ఆవాలు వేసుకోండి, అలాగే ఒక స్పూన్ మెంతులు వేసుకోండి। వేసుకొని గ్యాస్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని లైట్ గా వేయించుకోండి। ఇలా లైట్ గా వేయించుకొని గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు తీసుకోండి। ఇవి పూర్తిగా వేడి తగ్గనివ్వండి। వేడి తగ్గిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్ లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకోండి। ఇప్పుడు వేరే ఒక బౌల్ తీసుకోండి। తీసుకొని దాంట్లో ఇప్పుడు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నది లేత మామిడికాయ తీసుకోవాలి, అంటే టెంక ఫామ్ అవుంది ఉంటుంది కదా, ఆ మామిడికాయ తీసుకోవాలి। అవి పుల్లగా ఉన్నాయి తీసుకోవాలి, ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి। నాకు ఇక్కడ 3 కప్పులు తీసుకున్నాను మామిడికాయ ముక్కలు। ఇప్పుడు ఈ ముక్కల్లో మిగతావి కూడా వేసుకోండి। ఒక 2 స్పూన్లు ఉప్పు వేసుకోవాలి, అలాగే దాంట్లో ఒక పావు కప్పు కారం వేసుకోవాలి। అలాగే దీంట్లో ఇప్పుడు ఆవు పిండి మెంతి పిండి కలిపింది 1½ స్పూన్ వేసుకోవాలి। అలాగే దీంట్లో ఒక 10 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోండి, అలాగే ఒక అర స్పూన్ పసుపు వేసుకోవాలి। ఇవన్నీ వేసాం కదా, ఇప్పుడు ఒకసారి మొత్తం అంతా బాగా కలుపుకోండి, అంటే ముక్కలకి కారం అవన్నీ పట్టినట్టు బాగా కలుపుకోవాలి। ఇలా కలిపిన తర్వాత దీంట్లో నేను ఇప్పుడు ఒక 1/2 కప్పు ఆయిల్ వేసుకుంటున్నాను। నువ్వుల నూనె గాని వేరుశనగ నూనె గాని వేసుకోండి, పచ్చడికి టేస్ట్ బాగుంటుంది। అది లేకపోతే గనక సన్ ఫ్లవర్ ఆయిలే వేసుకోండి। మీరు కావాలనుకుంటే ఈ ఆయిల్ ని అంటే తాలింపులా పెట్టి కూడా వేసుకోవచ్చు। నేను ఇక్కడ ఇంకా తాలింపు ఏం పెట్టట్లేదు, డైరెక్ట్ గా ఆయిల్ వేసేసాను, ఈ పచ్చళ్ళ వేసుకొని కలుపుకున్నాను। మీరు కావాలనుకుంటే ఆయిల్ ని వేడి చేసుకొని దాంట్లో కొద్దిగా ఆవాలు ఎండి మిరపకాయలు లైట్ గా తాలింపులా పెట్టుకొని అది పూర్తిగా చల్లారిన తర్వాత ముక్కల్లో వేసుకొని అలా కూడా కలుపుకోవచ్చు। చూసారు కదా, మామిడికాయ పచ్చడి చాలా ఈజీగా రెడీ అయిపోయింది కదా। ఇది ఇలానే ఒక రోజంతా వదిలేయండి, ఒక రోజు తర్వాత మనం ఇంకా పచ్చడి రెడీ అయిపోతుంది, అప్పుడు తినొచ్చు। ఒక రోజు తర్వాత దీన్ని తడి లేకుండా ఒక గాజు సీసాలోకి వేసుకొని స్టోర్ చేసుకోండి। లేత మామిడికాయతో చేసాం కాబట్టి ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉండదు, అదే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెల నెల పైనే ఉంటుంది। అలా చూసుకొని స్టోర్ చేసుకోండి। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి। ఎలా వచ్చింది అనేది నాకు కమెంట్ చేయండి, నచ్చినట్టయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి। బాయ్।